చల్లని సాయంత్రం వేడివేడిగా డిఫరెంట్గా ఏమన్నా తినాలి అనుకున్నప్పుడు ఎగ్ అండ్ పన్నీర్తో ఫ్రాంకీ ఇలా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి మీరు ఎన్ని ఫ్రాంకీలు ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పిండిని తీసుకోవచ్చు వన్ ఫోర్త్ స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకుంటేనే చపాతి సాఫ్ట్గా వస్తుంది ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు మనం చపాతీ కర్రతో రోల్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండిని ఇలా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ఫ్రాంకీ ప్రిపేర్ చేసుకోవటానికి కావాల్సినవన్నీ చాక్ చేసుకుందాం మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పన్నీర్ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు రెండు కోడిగుడ్లు మీకు ఎన్ని ఫ్రాంకీస్ ప్రిపేర్ చేసుకోవాలో అన్ని గుడ్లు పక్కన పెట్టుకోవాలి మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి పొడిపిండి చల్లుకుంటూ చపాతీని ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి ఇలా మీకు కావాల్సిన చపాతీలన్నీ రోల్ చేసుకొని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ప్యాన్ని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక మనం రోల్ చేసుకున్న చపాతి యాడ్ చేసుకొని ఇలా బబుల్స్ వచ్చేదాకా టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి రెండో వైపు కూడా కొంచెం బబుల్స్ వచ్చాక మనం ఎగ్ని బ్రేక్ చేసుకోవాలి వన్ చపాతీకి వన్ ఎగ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా వన్ ఎగ్ బ్రేక్ చేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఎగ్ని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలనుకుంటే టూ ఎగ్స్ అయినా బ్రేక్ చేసుకోవచ్చు ఇలా చూపించిన విధంగా ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ పన్నీర్ యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కొరియాండర్ పౌడర్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఫ్రాంక్కి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫ్రాంకీని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఎగ్ అండ్ మనం యాడ్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యాయి ఇప్పుడు మనం ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కంప్లీట్గా కుక్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి పన్నీర్ ఆనియన్స్ కంప్లీట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫ్రాంకీని సర్వింగ్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి ఫ్రాంకీలాగా రోల్ చేసుకోవాలి ఇలా మీకు కావాల్సిన అన్నింటినీ కుక్ చేసుకొని అన్నిటినీ ఒకేసారి ఫ్రాంకీలాగా రోల్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సిల్వర్ ఫాయిల్తో ఇలా రోల్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను ఫ్రాంకీ విత్ ఎగ్ అండ్ పన్నీర్ రెడీ చూశారు కదా స్ట్రీట్ స్టైల్ ఫ్రాంకీ ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ రెసిపీస్